లక్ష్మీదేవ్ పల్లె రిజర్వాయర్ ఆనాడు ఎవరు నన్ను అడగలే, ఎవరు నాకు చెప్పలే. తెలంగాణ ఉద్యమంలో నేను కనిపెట్టిన పాయింట్ అది. తెలంగాణలో హైయెస్ట్ పాయింట్ మన కొందుర్గు మండలంలో లక్ష్మీదేవ్ పల్లె. అది పెడితే అక్కడ రిజర్వాయర్ వస్తే నెత్తి మీద కుండ పెట్టినట్టే ఉంటుంది. అది అక్కడ రిజర్వాయర్ కావాలి. ఏం జరిగింది, ఇదే కాంగ్రెస్ నాయకులు పాలమూరు ఎత్తిపోతల పథకం కాకుండా దాని మీద స్టేలు తెచ్చి గ్రీన్ ట్రిబ్యునల్కి పోయి 196 కేసులు పెట్టింది. దాంతో నా పనులు ఆలస్యమైనవి. మొన్ననే మొత్తం కొట్లాడి క్లియర్ అయినాయి, పంపులు కూడా అయిపోయినాయి. నేనే పోయి వచ్చినా. ఇక్కడ పెద్ద వాగు మీద కట్టేది కాదు లక్ష్మీదేవ్ పల్లె రిజర్వాయర్, అది రింగ్ బాండ్ వేసుకొని కట్టుకుంటాం, నిమిషాల మీద అయిపోతుంది, పెద్ద సమస్య కాదు. మీకు తప్పకుండా లక్ష్మీదేవ్ పల్లెలో ఎక్కువ భూములు మునగకుండా తక్కువ భూములు మునిగేటట్టు ఆ రిజర్వాయర్ తెచ్చిచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను చెప్తా ఉన్నా. అది తెలంగాణ కోసం ఇరిగేషన్ తెచ్చే దానిలో నా ప్లాన్ అది. అది ఎన్నటికైనా రావాల్సిందే ఒక పూట వెనుక ముందు. ఈసారి మనమే గెలుస్తున్నాం, ఈసారి తప్పకుండా దాని పనులు కూడా స్టార్ట్ చేపిస్తానని మనం చేస్తూ ఉన్నాం. మీకు ఉదండాపూర్ నుంచి కూడా కొన్ని నీళ్లు వస్తాయి కొన్ని ప్రాంతాలకు. ఏ షాద్నగర్ నియోజకవర్గంలో ఒకసారి కొందుర్గులో లక్ష్మీదేవపల్లె వచ్చిందంటే మొత్తానికి అక్కడి నుంచి బ్రహ్మాండంగా నీళ్ళు వస్తాయి. ఆ సాగునీళ్ళ బాధ కూడా పోతుంది. అనేక రకాలుగా షాద్నగర్ అభివృద్ధి కావడానికి అవకాశం ఉంది.